దావోస్కి పోయి 1000 కోట్ల అధ్యక్ష 1000 కోట్లు మొన్ననే 21 కోటి మళ్ళా రాత్రి మహేందర్ తోని మళ్ళా 1000 కోట్లు రోజు కోట్లే అధ్యక్ష 1000 కోట్లు తెచ్చిండు అధ్యక్ష మన రాముడు 1000 కోట్లు మన రామన్న ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా బట్టన్న మా అన్న మా ఈటలన్న బయటికి పోయింది కానీ 28 రాష్ట్రాలు ఉన్నాయి అధ్యక్ష మనకు 28 రాష్ట్రాలలో కూడా ఐటీ మంత్రులు ఉన్నావు అధ్యక్ష ఏ మంత్రి ఐటీ అన్నా దావోస్కు పోయి ప్రపంచంలో ఏదన్నా కంట్రీకి పోయి 28 రాష్ట్రాలలో ఏ మంత్రి అయినా మన మంత్రి లెక్క ఇట్లా మల్టీనేషనల్ కంపెనీలు కానీ పెద్ద పెద్ద పెట్టుబడులు కానీ ఎవరైనా తెచ్చిందంటే నేను ఛాలెంజ్ చేస్తాను అధ్యక్ష నేను ఈ సభలో ఛాలెంజ్ చేస్తున్నా అధ్యక్ష ఏ ఒక్కళ్ళని చూపించమని వాళ్ళకు బీజేపీ వాళ్ళని కానీ కాంగ్రెస్ వాళ్ళని కానీ ఒక్క మంత్రులైనా చూపించమను ఈ రకంగా అమెజాన్ కానీ ఫేస్బుక్ కానీ గూగుల్ కానీ యాపిల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ ప్రపంచంలో ఉన్న అమెరికా తర్వాత అంటే హైదరాబాద్ మల్టీనేషనల్ కంపెనీలకు తెచ్చిన ఘనత మన రామన్న అధ్యక్ష ఒక ఈ ఐటీ కంపెనీలతోటి కొన్ని లక్షల మందికి యువతకు ఉద్యోగాలు వచ్చినాయి అధ్యక్ష దానికి తోడు మన కార్మికులకు అధ్యక్ష కార్మికులకు అధ్యక్ష యువతకు కార్మికులకు ఈరోజు మన కార్మికుల అధ్యక్ష మొన్న కరోనా టైంలో చూసినాం మనం అసలు కార్మికులు అంటే మనకి ఇంతమంది ఒక స్టార్ ఒకనాడు మన తెలంగాణకి వెళ్ళి వాళ్ళ ప్రభుత్వంలో అంత మనసపోదురు కరెంటు ఉండకపోవు చిన్న చిన్న పరిశ్రమలన్నీ బంద్ అవుతుండే ఎవరికి నీళ్ళు ఉండకపోవు ఏముండకపోవు ఉపాధి దొరకకపోవు అంత పక్క రాష్ట్రాలకు పోయి చే ఉపాధికి పోదురు వలస పోదురు అధ్యక్ష మహబూబ్నగర్కి వెళ్ళి బాంబేకి వెళ్ళి ఇప్పుడు సూరత్కి వెళ్ళి వీళ్ళు పెద్ద గొప్పగా మాది చెప్పింది ఇప్పుడు స్టార్టప్ ఆటో మోడ్ అట ఆటో మోడ్ ఒక్క ఇంతమంది కూడా కరోనా టైంలో మాకు కూడా తెలిసింది అధ్యక్ష ఒక 30 లక్షల మంది కార్మికులు 14-15 రాష్ట్రాలకు వెళ్ళి మన తెలంగాణలో ఉపాధి కోసం వచ్చింది అధ్యక్ష ఎలా ఒరిగోవాలన్నా బెంగాల్కి వెళ్ళి వస్తారు అధ్యక్ష ఎందుకంటే లక్షల ఎకరాల కోట్ల ఎకరాల పంట పడుతుంది దేశంలోనే దేశానికి అన్నం పెట్టేది 3 లక్షల మెట్రిక్ టన్ల మనకు పంట పడింది కాబట్టి అది ఎంత కొయ్యాలంటే బెంగాల్కి వెళ్ళి వచ్చారు ఇలా పశువులకు పాలు విండాలంటే బీహార్కి వెళ్ళి వస్తున్నారు ఇట్లా హైటెక్ సిటీలో బిల్డింగ్లు కట్టాలంటే పెద్ద పెద్ద ఎత్తున 15-16 రాష్ట్రాలకు వెళ్ళి 30 లక్షల మంది కార్మికులు వచ్చారు వాళ్ళందరికీ కూడా కరోనా టైంలో ఇబ్బంది పడితే మన సీఎం కేసీఆర్ గారు దేశంలో ఉన్న బిడ్డలంతా మన తెలంగాణ ఉన్న బిడ్డలంతా కూడా మన బిడ్డలు మనం కడుపులో పెట్టుకొని కాపాడాలి అని వాళ్ళందరికీ కూడా ఇళ్లల్లో సిఎస్ కాడికి వెళ్ళి ఎమ్మెల్యేల కాడికి వెళ్ళి అధికారులంతా కూడా రెవెన్యూ అధికారులంతా కూడా రైల్వే స్టేషన్లలో రాత్రి పగలుండి వాళ్ళకి ట్రైన్లు ఎక్కించి వాళ్ళకి టికెట్లు పెట్టి వాళ్ళకి రిటర్న్ టికెట్లు ఇచ్చి భోజనాలు పెట్టి పంపించిన ఘనత మన సీఎం కేసీఆర్ కాదు ఎట్లయితే పోయిందో అదే లెక్క మాకు తెలంగాణనే మాకు సీఎం కేసీఆరే మాకు తెలంగాణ అంటే బాగా వచ్చింది మంచిగా మాకు అంతే కూడా ఉపాధి దొరుకుతుంది మాకు మంచిగా ధైర్యంగా ఉంటాం మాకు ఏదన్నా వచ్చినా వాళ్ళు కాపాడుకుంటారు అనేది మా కేటీఆర్ సార్ కూడా వాళ్ళ పెద్ద పెద్ద బిల్డర్ల వాళ్ళ ఆఫీసులకు పోయి వాళ్ళ క్యాంపస్లకు పోయి వాళ్ళకి మంతులు ఇప్పించి డబ్బులు ఇప్పించి అన్ని చేసిన ఘనత కూడా మన రామన్న అధ్యక్ష లేబర్ డిపార్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ అధ్యక్ష ఇలా నీ పుట్టినరోజు అధ్యక్ష నేను కూడా అధ్యక్ష పాలమ్మిన పువ్వులమ్మిన కాయ కష్టం చేసిన అధ్యక్ష చెమటొడిచిన హాస్పిటల్ పెట్టిన మెడికల్ కాలేజ్ పెట్టిన పేదలకు సేవ చేసిన యూనివర్సిటీలు పెట్టిన స్కాలర్షిప్ మీద పేద పిల్లలకు విద్యని ఇచ్చిన ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా మా దేవుడు కేసీఆర్ దయతోటి ఇవాళ కార్మిక శాఖ మంత్రి కూడా అయిన అధ్యక్ష మా శాఖ అభివృద్ధియే భాగంగా ఆయన ఆసన సాధన కోసం కృషి చేస్తున్న అధ్యక్ష కానీ నాలాగే మన ప్రియతమ ప్రధానమంత్రి గారు ఛాయ అమ్మిండు
సీఎం అయ్యాడు, పిఎం అయ్యాడు అధ్యక్ష. కానీ దురదృష్టం ఏమిటంటే మనం నమ్మినాం అధ్యక్ష అయినా. ఇప్పుడు పబ్లిక్ సెక్టర్లో అమ్ముతున్నాడు, మన సింగరేణి సంస్థలు అమ్ముతున్నాడు. ఆయన ఏది వస్తే అది అమ్మేటందుకే తయారండి. ఆయన ఛాయమినట్టు అమ్ముతుండే అధ్యక్ష. ఇంత ఘోరం ఎప్పుడు కూడా చూడలేదు అధ్యక్ష. మన తెలుగింటి ఆడపడుచున్నది నిర్మలమ్మ, మన తెలుగు వారి కోడలు అటు పుట్టింటికి ఇటు మెట్టింటికి ఇంత అన్యాయం చేస్తామని మేము ఎప్పుడు ఊహించలేదమ్మా. పెద్ద ఫైనాన్స్ మినిస్టర్ మన ఊర్లోకి వచ్చి కామారెడ్డి కాను ఆయన రేషన్ షాప్ల ముందు వచ్చి ఫోటో దిగిపోతుంది అధ్యక్ష. మీ ఊర్లోనే అధ్యక్ష, ఇంత ఘోరం ఎప్పుడు చూడలేదు అధ్యక్ష. ఓ సెంట్రల్ మినిస్టర్ నువ్వు, ఇంత ఘోరం మనం చూడలేదు అధ్యక్ష. టిఆర్ఎస్ అంటే చంద్రుడు, బీఆర్ఎస్ అంటే సూర్యుడు. మన ఈ తెలంగాణ గడ్డ ఉద్యమాల అడ్డ అధ్యక్ష, శాంతియుతంగా తెలంగాణ సాధించిన ఆ ఉద్యమ చంద్రుడే ఈనాడు సూర్యుడై ఒక గాంధీజీ లాగా, ఒక చగువేర లాగా, ఒక నెల్సన్ మండే లాగా, ఒక సుభాష్ చంద్ర బోస్ లాగా, ఒక భగత్ సింగ్ లాగా బయలుదేరాడు అధ్యక్ష. అప్పటి ఆ చల్లని చంద్రుడు ఆపడమే మీ వల్ల కాలేదు, అప్పటి ఆ చల్లని చంద్రుడినే ఆపడం మీ వల్ల కాలేదు. ఇప్పుడు ఈ మండుతున్న సూర్యుడిని ఆపగలరా? ఆయన కోపాన్ని మీరు చూడగలరా? చూసి తట్టుకోగలరా? కేసీఆర్ దెబ్బకు ఢిల్లీ అబ్బానలే. చిన్నప్పుడు ఒక సినిమా చూసిన అధ్యక్ష, నేను చాలా సినిమాలు చూసిన అధ్యక్ష, అందులో ఒకటి ముఖద్దర్ కా సికందర్ చూసిన అధ్యక్ష. అందులో అమితాబ్ బచ్చన్ చిన్నగా ఉంటాడు 8-10 ఏళ్ళు అప్పుడు. అధ్యక్ష వినాలి, మీ బర్త్డే ఇవ్వాల మీరు బాగా. అయితే అమితాబ్ బచ్చన్ 8-10 ఏళ్ళు ఉంటాడు అధ్యక్ష. అప్పుడు వాళ్ళ తల్లి చనిపోతుంది, సెక్రటరీ గారు డిస్టర్బ్ చేయకండి జర మా అధ్యక్ష. 8-10 ఏళ్ళు ఉంటాడు ఆ బాబు, వాళ్ళ అమ్మ చనిపోతుంది, బుందలగడ్డ కాడ పిల్లవాడు ఒక్కడే ఏడ్చుకుంటూ వస్తాడు, నాకు ఇవ్వలేరు అని ఏడ్చుకుంటూ కూర్చుంటాడు. అప్పుడు ఆ బుందలగడ్డల ఒక ఫకీర్ ఆయన వస్తాడు ఖాదర్ ఖాన్ అప్పుడు. అప్పుడు వచ్చి బేటా వుడ్ లేవు, నీకేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు, ముందుకు పో, ఎవరికి భయపడకు అని ఒక డైలాగ్ చెప్తాడు అధ్యక్ష. తద్దీర్ తెరే కద్మమే రహతో ముఖద్దర్ కా భాష బనేదా అంటాడు అధ్యక్ష. తద్దీర్ తెరే కద్మమే రయతో తప్పకుండా నువ్వు గ్యారెంటీగా సీట్ సీఎం అవుతావు అధ్యక్ష. రాముడా రామన్న, మన సార్ పిఎం అవుతాడు అధ్యక్ష.